నమస్కారం. లక్ష్మీ డివోషనల్ కి స్వాగతం. మీరు మా ఛానల్ ను మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దాని ద్వారా మేము చెప్పే మరిన్ని విషయాల గురించి తెలుసుకోవచ్చు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓం శ్రీ గణేశ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈ రోజు మనం కలలు, పక్షికి సంబంధమైనటువంటి కలలు, పక్షులు కలలో కనబడితే ఎలాంటి ఫలితాలను ఇస్తాయో తెలుసుకుందాం. మీకు కలలు పిచ్చుకలు కనపడినట్లయితే అన్ని విధాల శుభప్రదంగా ఉండును. పిచ్చుకలు ఇంట్లో గూడు పెట్టినట్లు కల వచ్చిన ఐశ్వర్యం వృద్ధి అగును. పిచ్చుకలు ఎగురుచున్నట్లు కలలో కనపడిన విశేషమైనటువంటి శుభం జరుగును. మీ కలలో కొంగలు కనపడిన శుభప్రదం జరుగును. కొంగలు ఎగురుతున్నట్లు కనపడిన విశేషంగా శుభం కలుగును, అభివృద్ధి కలుగును. కొంగలు నీటి ఒడ్డున ఉన్నట్లు కనపడిన ధనధాన్య ప్రాప్తి కలుగును. పక్షులు ఆకాశంలో ఎగురుచున్నట్లు కలలో కనపడిన అమితమైనటువంటి ధనలాభము, మిక్కిలి సంతోషము, ఆనందము కలుగును. పక్షులను వలవేసి పట్టుచున్నట్లు కనపడిన చేయు ప్రయత్నాలన్నీ సఫలంగా ఉండును, విజయం కలుగును. సిరి సంపదలు గనుము, ధనధాన్యాలతో సంతోషంగా ఉండగలరు. పంజరం నుండి పక్షులను తాను విడిపించినట్లు కనపడిన ధనలాభము కలుగును. పక్షులను వేరే విధంగా పట్టుకున్నట్లు కనబడిన కార్యసిద్ధి, విజయము, సిరి సంపదలు, అమితమైనటువంటి సంతోషం కలుగును. పక్షిగూడు దొరికినట్లు కనబడిన శుభప్రదం ఇక అన్ని విధాల మేలు జరుగును. పక్షి గురించి ప్రయత్నించి దొరకబడినట్లు కనబడిన శుభం కలుగును. పక్షిగూటిలో గుడ్లు కానీ పిల్లలు కానీ ఉన్నట్లు కనబడిన విశేష ధనలాభము, తలచిన పనులు వేగంగా పూర్తవడము, మిక్కిలి ఆనందము పొందును. పక్షిగూటిలో గుడ్లు కానీ పిల్లలు కానీ లేనట్లుగా కనపడిన పలు ఆటంకాలు, చేసేటటువంటి పనులు, విఘ్నాలు కలుగును. తన ఇంటి అందు లేక పెరటి అందు కానీ పెట్టిన పక్షిగూటి అందలి గుడ్లను కానీ పిల్లలను కానీ బయటకు తీసి పారివేసినట్లు కల వచ్చిన విపరీతమైనటువంటి ధన నష్టము కలుగును. ఎర్రని పిల్లలతో పక్షిగూడు దొరికినట్లు కనబడిన అశుభం కలుగును. అనేక కష్ట నష్టాలతో ఉండగలరు. ఎగరలేని పిల్లలు గల పక్షి గూటిని చూసినట్లు కలవచ్చిన అపజయం కలుగును. తన ఇంటి చూరు అందలి పక్షిగూడును లేక అందలి గుడ్లను పడవేసినట్లు కనబడిన దరిద్రం కలుగును. పక్షుల గుడ్లు కనపడిన కార్యజయం కలుగును. పట్టిందల్లా బంగారమే ఇక అన్ని విధాలుగా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించగలరు. పక్షి గుడ్లు లేక గుడ్లను తినినట్లు కలలో కనపడిన దరిద్రము, విపరీత దృఢనష్టం కలుగును. పక్షుల తలలు నరికినట్లు కలలో కనపడిన కార్యసిద్ధి కలుగును. అన్ని విధాల శుభం జరుగును. తాను పక్షిపై ఎక్కి వెళ్ళుచున్నట్లు కలలో కనపడిన విదేశీయానం కలుగును. పక్షులు తనను పీక్కొని తింటున్నట్లు కలలో కనపడిన ధనలాభం కలుగును. గుడ్లు కలిగిన పక్షి గూడు దొరికిన ధనలాభం కలుగును. తాను పక్షి వలె ఎగురుచున్నట్లు కలలో కనపడిన వీధిలో ఎవరికైనా మరణం సంభవించే అవకాశం ఎక్కువ. గరుడ పక్షులు కలలో కనపడిన కార్యసిద్ధి కలుగును. భరద్వాజ పక్షి కలలో కనపడిన ధనలాభము, సంతాన వృద్ధి, అనుకూల దాంపత్యము, శుభము ఇక అన్ని విధాల ఆయంట సుఖ సంతోషాలతో జీవించగలరు. చక్రవాక పక్షులు కలలో కనపడిన అష్టైశ్వర్యాలు, ధనలాభము, బంధువులతో కలిసి శుభకార్యాలలో పాల్గొనడము, మిక్కిలి ఆనందము, సంతోషంగా జీవించగలరు. కోకిల లేదా కోకిల పాట వినట్లు కలలో కనపడిన పురుషులకు
ఎంతో కాలం తర్వాత కోరిన స్త్రీ లభించును, ఇక త్వరలోనే ఎడబాటు జరుగును. ఎక్కువ శ్రమతో కూడినటువంటి పనులు చేయవలసి రావచ్చును. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.